జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం రోజున విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పిస్తూ ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. దీనిలో భాగంగా మండలంలోని బంధన్కల్ తదితర పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం ఓటు యొక్క ప్రత్యేకతను వారికి తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క ప్రాధాన్యతను తెలపడానికి ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులతో పాటు యువ ఓటర్లకు అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ఓటు అనేది సంక్రమించిందని, దాన్ని నమోదు చేసి వినియోగం ఏ విధంగా చేయాలో విద్యార్థి దశ నుండి తెలియజేయడానికి పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు సమయ్య పేర్కొన్నారు. మండలంలోని నామాపూర్ తో పాటు బంధన్కల్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. నమూనా ఎన్నికల మాక్ పోలింగ్ సందర్భంగా 11 మంది విద్యార్థులు నామినేషన్ వేయగా 6 విద్యార్థులు 5 విద్యార్థినులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల అధికారులుగా విద్యార్థులే నిలిచి విద్యార్థుల ఐడి కార్డుతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ కొత్తపల్లి నారాయణ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భారత పౌరులు అనే నినాదంతో ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో భాగంగా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సమాయతో పాటు భారతి ఫౌండేషన్ మెంటార్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు దేవయ్య, దేవరెడ్డి, హనుమంత్ రెడ్డి, లక్ష్మి, కిరణ్మయి, సుధాకర్, లలిత, రమాదేవి, జమున, రాజు, వెంకటయ్యతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మా పాఠశాల జిల్లా పరిషత్ నామాపూర్ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులచే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ నారాయణ గారు, అదేవిధంగా వారి యొక్క సభ్యులు ఈ యొక్క మాక్ పోలింగ్ను ఎంకరేజ్ చేయడం, పాఠశాలలో నిర్వహించడానికి వారు పూర్తి స్థాయి సహకరించినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నామాపూర్ స్కూల్లో విద్యార్థులే లీడర్లై, విద్యార్థులే పోలింగ్ ఆఫీసర్లై, విద్యార్థులే పోలీసులై, అన్నీ తానై అన్నింటిలో ముందుంటూ రేపు వాళ్ళు 18 సంవత్సరాలు ఇంకా ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ రోజు నుంచేలే వారికి ఒక మంచి ఉద్దేశం కొద్దీ రేపు పొద్దున వాళ్ళు ఓటేయాలనే ఉద్దేశం కొద్దీ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో 11 మంది విద్యార్థులు పోటీ చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 6 విద్యార్థులను విడ్రా పెట్టించడము, అలాగే ఇంకో ఉన్న 5 విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి పోయి నాకు ఓటేయండి, నా గుర్తు ఇది అని చెప్పి ప్రతి ఒక్కరితోని ఈరోజు నడుస్తున్న రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఓటేయడానికి చాలా కష్టపడి ఈరోజు ప్రతి ఒక్కరితోని ప్రతి ఒక్క విద్యార్థిని ఇంకో విద్యార్థి దగ్గరికి పోయి ఓటు అడిగి ఓటు వేయించుకున్నాడు. వాళ్ళు అడిగే విధానంలో ఎంత స్వచ్ఛత ఉందంటే ఈరోజు మనం బయట చూస్తున్న రాజకీయాలకు ఇక్కడ జరుగుతున్న ఓటింగ్కు చాలా డిఫరెన్స్. ఎలాంటి ప్రభావాలకు లోన్ కాకుండా పిల్లలు కూడా ఒక మంచి నాయకుడిని, లీడర్ను, స్కూలుకు చాలామంది ఇండ్లు ఉన్న పిల్లలు కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మేము విజేపిస్తామని వాళ్ళు అన్నిటిని కూడా అదనకుండా ఒక లీడర్ను, మంచి లీడర్ను ఎన్నుకోనికి 140 నుంచి 160% పోలింగ్ శాతం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో మంచి లీడర్ ఎవరైనా సరే గెలిచే అభ్యర్థి मंची स्कूल को मंची विद्यार्थुलंदरितो ऐक्यंगा उंडी एप्पटिकी इदे स्फूर्तिनि तीसुकोनि स्कूल मंची पेरु संपादिंचाలని मनसारा कोरुकुंटू ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు। చాలా ఆనందంగా ఉన్నాము। ఓట్ వేసేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది। మేము మాకు డిసిప్లిన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మాకు ఈ మార్కులు పెట్టి ఓట్ వేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది। ఇంకా చాలా ఉంది, థ్యాంక్స్।